నాన్న వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చాడు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు మూడు సార్లు గెలిపించి ప్రజలు ఆదరిస్తే ఓ ఎమ్మెల్యే మనసు మాత్రం ఎక్కడో అన్నట్లుంది చివరకు కరోనా కష్టకాలంలోనూ కూడా కనిపించలేదు ఇంతకీ వ్యవరా ఎమ్మెల్యే ఏమిటా కదా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే తన తండ్రి చెన్నమనేని రాజేశ్వరరావు రాజకీయ వారసునిగా అరంగేత్రం చేసి మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2009లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి పౌరసత్వం విషయంలో రచ్చ సాగుతోంది. కేంద్ర హోంశాఖ అనేక సార్లు రమేష్ బాబు భారతీయ పౌరుడు కాదని చెప్పింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పెండింగ్లో ఉంది. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి విజృంభణ కాలంలో కూడా వేములవాడ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో లేరన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేములవాడలో భారీగా కేసులు నమోదైనప్పుడు తమ గోడు చెప్పుకోవడానికి లోకల్ ఎమ్మెల్యే దొరకక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. వేములవాడ ప్రజలు రాజన్నపై భారం వేసి కాలం వెల్లదీస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలు కరోనా బాధితులకు లోటు లేకుండా సేవ చేస్తుంటే వేములవాడ నియోజకవర్గంలో మాత్రం ఆ పరిస్థితి లేదన్నది స్థానికుల మాట. ఎమ్మెల్యే రమేష్ బాబు మార్చి 18న జర్మనీకి వెళ్లగా ఆ తర్వాత 5 రోజులకే కరోనా లాక్డౌన్ మొదలయ్యింది. అప్పటి నుండి 6 నెలలుగా జర్మనీలోనే ఉండిపోయారు వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు. భారత రాజ్యాంగంలో లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా వినియోగించుకోవాలో ఆ రకంగా ఉపయోగించుకో మన వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎంత దురదృష్టం అంటే కష్టకాలంలో ప్రజలకు అందుబాటు లేకుండా 7 నెలలు అయిపోయి దాటిపోయి ఈ 22వ తారీఖు దాదాపు 8 నెలలు అయినాయి ఈ కాన్స్టిట్యున్సీని ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని విడిచిపెట్టిపోయి. ఆరు నెలలుగా వేములవాడ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే లేకుండానే సాగదీస్తున్నారు. నియోజకవర్గంలో ఎవరైనా రమేష్ బాబుకి ఫోన్ చేస్తే అంతర్జాతీయ విమాన సర్వీసులు లేవని అందుకే వేములవాడకి రాలేకపోతున్నానని సమాధానం చెబుతున్నారంట ఎమ్మెల్యే. మాకు ఇదేమీ కొత్త కాదని గతంలోనూ నియోజకవర్గం కంటే జర్మనీలోనే ఎక్కువగా గడిపారని జనం అంటున్నారు. 10 ఏళ్లుగా ఆయన తీరు చూస్తున్నామని విదేశాల్లో ఉంటూ వేములవాడకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువేనని కామెంట్లు చేస్తున్నారు. వేములవాడ ఎమ్మెల్యేగా అదర్భంగా తప్పుడు ధృవీకరణ పత్రాలతో భారతదేశ పౌరసత్వం పొంది ప్రజలను మోసం చేసి గెలుపొందినటువంటి నేను గెలుపొందినని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి మా వేములవాడ సదర్ ఎమ్మెల్యే మార్చి 3వ వారం నుంచి వేముల నియోజకవర్గంలో ఇక్కడ కూడా అనిపిస్తలే. ఎవరైనా ఓ నాయకుడిని ఎన్నుకున్నప్పుడు మా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మా ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకుని పోతానని చెప్పి అనేటువంటి ఆశతోటి ఆ పార్టీ విధానాలతోటి మరి ఎంపిక అంటే ఆయన తప్పుడు పద్ధతిలో ధృవీకరణ పద్ధతి పొందినప్పుడు కూడా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే మార్చి 3వ వారం నుండి ఇప్పటికి ఇచ్చిమించి 8 మాసాలు కావస్తుంది. కరోనా కష్టకాలంలో ప్రజలుంటే గాలికి వదిలేసి ప్రజల్ని జర్మనీకి తన భార్య పిల్లలతో పోయినటువంటి పయనమైనటువంటి పరిస్థితిని నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గతాన్ని పక్కన పెడితే కనీసం కరోనా సమయంలోనైనా నియోజకవర్గ ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత లేదా అన్నది అందరూ అంటున్న మాట.